ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం. అందుకోసము నేను కేజీ రైస్ తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. వన్ కేజీ చికెన్ తీసుకున్నాను. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఆయిల్, ఫుడ్ కలర్ కొంచెం తీసుకున్నాను. బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, మిరియాలు, లవంగాలు తీసుకున్నాను. బిర్యానీ ఆకులు ఒక 4 తీసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా, నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఆనియన్స్ వేపుకోవడానికి ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు రైస్ని హాఫ్ బాయిల్ చేసుకుందాం. అందుకోసం రైస్లో బిర్యానీ ఆకులు వేసాను, దాల్చిన చెక్క యాడ్ చేసుకుందాం. బిర్యానీ హోల్ గరం మసాలా మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. షాజీరా కొంచెం యాడ్ చేసుకోవాలి. మిరియాలు కొన్ని యాడ్ చేసుకోవాలి. రైస్లో ఇందాక ఉప్పు వేసాను నేను, ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను, మీకు చూపించలేదు. మూత పెట్టి రైస్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ హీట్ ఎక్కిన ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం.
ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, రైస్ ఉడుకుతుంది. ఇందులో రైస్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయి, ఇప్పుడు అదే కడాయిలో చికెన్ వేసుకుందాం. బిర్యానీ కోసం చికెన్ కర్రీ చేద్దాం. కడాయిలో చికెన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మిరియాలు లవంగాలు వేసాను కదా, అందుకోసమే కారం కొంచెం తక్కువ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పుదీనాను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. లవంగాలు బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి ఇలా అన్ని బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అంతా కలుపుకోవాలి.
కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. రైస్ ఉడికిపోయింది, రైస్ని ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. సగం మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒకసారి చూద్దాం. కుక్ అవుతూ ఉంది చికెన్. మళ్ళీ మూత పెట్టి దగ్గరకు అయ్యేలాగా చికెన్ కర్రీ వెయిట్ చేయాలి. ఇలా చికెన్ కర్రీ మొత్తం దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను కొన్ని. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇలా కర్రీని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక కప్పు పెరుగును యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. కర్రీ బిర్యానీ కోసం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ రైస్ని హాఫ్ చికెన్ని ఇలా వేస్తూ లేయర్లుగా వేస్తూ బిర్యానీని పరుచుకోవాలి. ఇలా లాస్ట్లో చికెన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్గా రైస్ని వేసుకోవాలి. వేసుకున్నాక రైస్ని మొత్తం ఇలా దగ్గరకు ఒత్తుకోవాలి. ఇలా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనాని కూడా వేసుకోవాలి పైనుండి. ఇప్పుడు పైనుండి కొంచెం నెయ్యిని కరిగించి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా రైస్ కుక్ అయి ఉంటుంది. రైస్నంతా ఒకసారి మసాలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మసాలా అంతా కలిసేలాగా. రైస్ మొత్తం కలుపుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత పెరుగు చట్నీతో తీసుకుంటే బాగుంటుంది.